హలో అండి వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య ఈ వీడియోలో మనము బీఈడి ఎంట్రన్స్ టెస్ట్ ఆర్ అడ్మిషన్కు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఆలస్యం లే చేయకుండా వెబ్ ఆప్షన్ లింక్కి వెళ్ళిపోదాం సో ఇక్కడ కనిపిస్తున్న టీఎస్ హెడ్సెట్ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మెయిన్ సర్వర్కి వెళ్తుంది సో అక్కడికి వెళ్ళి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్కి సంబంధించి ఇంకొక ప్రత్యేకమైన సైట్ క్రియేట్ చేయడం జరిగింది అది మనకు ఆల్రెడీ తెలుసు ఇంత ముందు స్టేటస్లో కూడా చూసినాం సో ఇక్కడ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మనం ఇంత ముందుకు డిస్కస్ చేసుకున్నట్టుగా లిస్ట్ ఆఫ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనిచ్చారు ఈ లిస్ట్లో మీనే ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పినా కుదరకపోతే మీ స్టేటస్ చూసుకున్నా కూడా మీ స్టేటస్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది సో అలా ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మీకు ర్యాంక్తో సంబంధం లేకుండా అన్ని కాలేజీలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కాలేజీలో హండ్రెడ్ సీట్స్ ఉంటాయి హండ్రెడ్ సీట్స్ అంటే అన్ని అన్ని గ్రూపులలో కలిపి హండ్రెడ్ సీట్స్ ఉంటాయని బయట నిపుణులు చెప్తున్నారు సో దానివల్ల మన గ్రూప్కి ఎన్ని సీట్స్ వస్తాయి అప్ టు ఒక ట్వంటీ లేదా థర్టీ సీట్స్ అనుకో థర్టీ సీట్స్లో మీ ర్యాంక్ ఉండాలి అనుకుంటే మీరే డిసైడ్ కాండి ఎన్ని కాలేజీలు పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అనేది ఇంకో విషయం ఏంటంటే ఈ సిచ్యువేషన్లో చాలా డిస్టెన్స్ దూరం ఎక్కువ ఉన్న కాలేజీలు పెట్టుకుంటే జర్నీకి అది ఇబ్బంది కావచ్చు నియర్ బై కాలేజీలు చూజ్ చేసుకోండి అందులో కూడా ది బెస్ట్ చూసుకోండి ఇక వెబ్ ఆప్షన్స్లో మనం ఇచ్చే కాలేజెస్ అంటే మన ర్యాంక్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే అప్ టు టెన్ కాలేజెస్ అంటే వెబ్ ఆప్షన్లో ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన అప్ టు టెన్ కాలేజీలో మినిమం మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మన ర్యాంక్ మీద బేస్డ్ అయ్యి ఉండేది అంటే మన ర్యాంక్ వచ్చేసావు టూ ఉంది ఉందనుకో అప్ టు టెన్ కాలేజ్లో రెండు క్యాంపస్లో ఓ తొమ్మిది గవర్నమెంట్ కాలేజీలు ఇచ్చేస్తే అట్లా రాదు అంటే మీ ర్యాంక్ను బేస్ చేసుకొని కాలేజీకి మూవ్ ఆన్ కావడం బెస్ట్ కాలేజెస్ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి ఇక వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్న వెబ్ ఆప్షన్ లాగిన్ అనే ఆప్షన్ ఇచ్చింది కదా దీనిపైన క్లిక్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా సైట్లోకి వెళ్ళిపోతుంది మీరు కనుక మొబైల్తో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ మొబైల్ సపోర్ట్ చేయదు ఇది నేను క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నాను క్రోమ్ బ్రౌజర్లో ఏ విధంగా కనిపిస్తుంది సో మనం ఇంత ముందుకు చెప్పుకున్నట్లుగానే ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ అప్డేటెడ్ వెర్షన్ చూపిస్తుంది కాబట్టి మనం దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తాయి మామూలుగా అందరి మొబైల్స్లో ఇక్కడ ఇలాగే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే డౌన్లోడ్స్ షేరు ఫైండ్ అవుట్ డెస్క్ టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్లో క్లిక్ మార్క్ పెట్టుకోవాలి ఈ సర్ ఈ సరౌండింగ్ ప్లేస్లో అలా పెట్టుకున్నట్లయితే ఆటోమేమిక్గా స్క్రీన్ మనకి చేంజ్ అయిద్ది సో ఇలా డెస్క్టాప్ సైట్ లాగా ఓపెన్ అయ్యింది అంటే సిస్టంలో ఏ విధంగా అయితే స్క్రీన్ కనిపిస్తుందో ఆ విధంగా డెస్క్ టాప్ సైట్ క్లిక్ చేసుకున్నట్టయితే మొబైల్లో కూడా స్క్రీన్ అలా కనిపిస్తుంది సో ఇక్కడ అడిగారు అంటే మీరు టీఎస్ఎస్కి సంబంధించి అడ్మిషన్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే రిక్రూట్మెంట్ ఏంటంటే ఒకటి హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కార్డ్ అడుగుతున్నారు వీటిని ఫిల్ చేయండి మొదట ఇలా మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకున్నాక నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ మొబైల్కి ఓటీపీ వచ్చి పాస్వర్డ్ సెట్ చేసుకుంటారుగా అంటే ఎన్ని రోజులు మీరు స్టేటస్ చూసినప్పుడు ఒక పాస్వర్డ్ అడుగుతుంది కదా ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సో వెరిఫై క్లిక్ చేయండి ఇలా మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి వెరిఫై మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది ఇక్కడ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇస్తుంది ఇందులో మీ నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు మైనార్టీ క్యాటగిరీ అండ్ లొకాలిటీ అండ్ ఫోర్త్ స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే అది చూపిస్తుంది సో ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఒకవేళ మ్యాచ్ కానట్లయితే ఇది కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసి చెప్పడం సార్ మన నేమ్ తప్పు ఉందనంటే ఇప్పుడు ఏమైనా అడ్జస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అదొక బెనిఫిట్ అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఏమంటున్నారు ఇక్కడ కనిపిస్తున్న సర్క్యులర్ బాక్స్లో మనం టిక్ మార్క్ పెట్టుకున్నట్లయితే డిక్లరేషన్ కంప్లీట్ అయిపోద్ది సో ఫర్దర్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకున్న తర్వాతనే ఇక్కడ క్లిక్ చేయాలి డిక్లరేషన్ ఓకే చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి సో డిక్లరేషన్ కన్ఫామ్ చేసిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో పేజ్లో పైన మీ నేమ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత యువర్ ప్రిపేర్డ్ వెబ్ ఆప్షన్స్ అని ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ప్రియారిటీ వైజ్ సెలెక్ట్ కాలేజ్ కోడు కాలేజ్ నేము కోర్సు ఎడ్యుకేషనా లేకపోతే ఓన్లీ మే మేల్ ఆర్ ఫీమేల్ సో ఇట్లా సంబంధించిన కాలేజ్ టైప్ ఉంది కాలేజ్ ఫీ అక్కడే ఉంది డిస్ట్రిక్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే ఇక్కడ యాడ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి యాడ్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజెస్ వస్తుంటాయి సో ఇక్కడ చూపిస్తున్నారు కదా ఏఎంఆర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చౌటుప్పల్ నల్గొండ సో ఇది సోషల్ స్టడీస్ అంటే మీ సబ్జెక్ట్ ఏదైతే అవే కాలేజెస్ చూపిస్తాయి లిస్ట్లో మొత్తం మీరు మళ్ళీ ఈ సబ్జెక్ట్ మనది ఉందా లేదా అనేది మీరేం వరి కావాల్సిన అవసరం లేదు ఓకే ఇంకా ఫీ వచ్చేసి రెగ్యులర్ 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 ఇట్లా కాలేజెస్ అంతా ఉన్నది రెగ్యులర్ కాలేజెస్ ఉన్నాయి మీరు అన్నీ మినిమమ్ మీ ర్యాంకును బట్టి మీ ర్యాంకు కనుక టూ హండ్రెడ్ ఎబో ఉన్నట్లయితే వెబ్ ఆప్షన్స్ చాలా ఇవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే మన మన సబ్జెక్ట్ రిలేటెడ్ కాలేజ్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయో తెలియదు సో మినిమం అయితే అప్ టు థర్టీ ఆర్ ఫార్టీ కాలేజ్ సీట్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి కాలేజ్లో మేనేజ్మెంటు ప్లస్ కన్వీనర్ కోట ఇట్లా రెండు ఉంటాయి కాబట్టి సో మనకు ఉన్న కా సీట్స్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి అప్పుడు రిమైనింగ్ కాలేజీలో మాత్రమే మనకి మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్స్ రిజర్వేషన్ ప్రకారం డివైడ్ చేసుకుంటే మనకెన్ని సీట్స్ వస్తాయి ఆ విధంగా ఆలోచించుకొని మినిమం వెబ్ ఆప్షన్లో ఒక మినిమమ్ కాలేజెస్ పెట్టడానికి ప్రయత్నించండి సో నా ర్యాంక్ బాగానే ఉంది ఒక టెన్ కాలేజెస్ పెట్టేస్తా వస్తుంది అనుకోకుండా కొంచెం ఎక్కువనే ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ప్రియారిటీ ఇవ్వండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ చెక్కని పెట్టేసి క్లిక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం నియర్ బై ప్లేసెస్ తోటి కూడా కాలేజీని సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అవైలబుల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మా మా లోకల్ ప్రాపర్ వచ్చేసి దేవర్కొండ కాబట్టి మేము లోకల్ కాలేజీలో చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ సెర్చ్ బార్లో మీ ప్లేస్ కొట్టినట్లయితే మీ లోకల్లో ఎన్ని కాలేజెస్ అవైలబుల్ ఉన్నాయనేది కూడా చూపిస్తుంది ఇక్కడ మా లోకల్లో వచ్చేసి సంజీవని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాగర్ రోడ్ అని ఇట్లా త్రీ కాలేజెస్ ఇవ్వడం జరిగింది చెన్మాయ్ చంద్రమతి కవిత మెమోరియల్ కాలేజ్ ఇలా నియర్ బై కాలేజెస్ని మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇందులో కూడా ఇలా సెర్చ్ చేసుకున్న తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చేసి మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇక్కడ సెలెక్ట్ ప్రొసీస్టర్ ఫాలో కావచ్చు ఇది వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ప్రాసెస్ ఇంకా ఫోర్త్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇది వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ఫోర్త్ ఇన్ఫర్మేషను ఈ కంటెంట్ కనుక మీకు నచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి